హలో అండి, నమస్తే. నేను మాధవి. వెల్కమ్ టు మై ఛానల్. ఈవేళ చౌహాన్ క్యూ పద్ధతిలో ఫ్రూట్ పర్మనెంటెడ్ జ్యూస్ మొక్కలకి ఇచ్చే లిక్విడ్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇది సపోటా పళ్ళతో తయారు చేసి చూపిద్దాం అనుకుంటున్నాను మీకు. ఈవేళ ఇవన్నీ సపోటా పళ్ళు కేజీ ఉంటాయండి. కేజీ పళ్ళు తీసుకున్నాను. కేజీ పళ్ళకి తగ్గట్టుగా కేజీ బెల్లము తీసుకున్నాను. అదే చిన్న చిన్న ముక్కల కింద కోరుకునైనా పర్వాలేదు, లేకపోతే ఇలాగ చిన్న చిన్న ముక్కల కింద కొట్టేసుకునైనా కలిపేసుకోవచ్చండి. ఈ పళ్ళని బెల్లాన్ని సంపాళ్ళలో తీసుకుని బాగా పిసికేసి కలుపుకోవాలండి. బాగాను కలిసేలాగాను గింజలు ఉన్నాయండి. గింజలు అయితే తీసేసుకుందాం మనం. గింజలు అవసరం ఉండదు. ఇదే పద్ధతిలో మిగతా పళ్ళను కూడా మిగతా పళ్ళతో కూడా తయారు చేసుకోవచ్చండి. కర్బూజాతోటి, అరటిపళ్ళతోటి, కమలాలు, పుచ్చకాయి, మనకు అందుబాటులో ఉన్న ఏ ఫ్రూట్స్తో అయినా సరే తయారు చేసుకోవచ్చండి. సేమ్ క్వాంటిటీ పళ్ళు ఎంత తీసుకుంటున్నామో బెల్లం కూడా అంతే తీసుకోవాలి. రెండు సంపాళ్ళలో కలుపుకుని ఇలా డబ్బాలో ప్లాస్టిక్ డబ్బాలో వేసేసుకునేలాగా పైన మూత పెట్టకూడదండి. మూత పెట్టకండి. ఇలా వైట్ క్లాత్ కానీ లేదా వైట్ పేపర్ కానీ పెట్టుకుని క్లాత్ అనేది ఏదైనా దారంతో కానీ క్లాత్తో కానీ కట్టేసుకోవాలండి. ఇది 3 రోజుల నుంచి 15 రోజుల వరకు కూడా పర్మనెంట్ చేసుకోవచ్చండి. మనం 15 రోజుల తర్వాత ఇలా 5 లీటర్లు తిని తీసుకున్నానండి నేను. ఇలాగా 5 లీటర్లకి 5 లీటర్కి స్పూన్ చొప్పున వేసుకుని కలుపుకుని డైల్యూట్ చేసుకుని మొక్కలకి ఇచ్చుకుంటామేనండి. ఇప్పుడు వచ్చేది వేసవకాలం కదా. ఈ వేసవకాలంలో ఇలాంటి లిక్విడ్ పెట్టలేసరి ఇస్తే కనుక మొక్కల్లో తేమ అనేది తగ్గకుండా ఉంటుందండి. మొక్కల అదే మట్టి, ఇది ఈ ఫ్రూట్ పర్మనెంట్ జ్యూస్ వల్ల ఏంటంటే మొక్కల్లో మొదలు ఉన్న మట్టి అనేది గట్టిపడకుండా గుల్లబారి ఉంటుందన్నమాట. అలా పోతా పిండి దశలో కనుక ఈ తయారు చేసుకున్న మనం ఈ ఫ్రూట్ పర్మనెంట్ జ్యూస్ కనుక ఇచ్చుకుంటే కనుకండి పోతా పిండి బాగుంటుంది, కాయ అనేది బాగా ఎదుగుతుంది, అలాగే పువ్వులు కూడా పెద్ద సైజులో మంచి కలరింగ్గా వస్తాయన్నమాట మనకి. ఇదే పద్ధతిలో ఎగ్ ఆయిల్ మిశ్రమం ఇచ్చుకోవచ్చు, అలాగే ఫిష్ అమినో యాసిడ్ తయారు చేసుకుని ఇచ్చుకోవచ్చు. ఈ వేసవకాలం ఇలాంటి లిక్విడ్లు ఇచ్చుకుంటే అండి మనకి మొక్కలకి బాగుంటుంది. ఇవన్నీ ఇలా తయారు చేసుకున్నాం కదా, కలిపేసుకుని బాగాను. దీన్ని ఇలా డబ్బాలో స్టోర్ చేసుకుందామండి. ఇలా తయారు చేసుకున్నట్లండి మనం బాక్స్ చేస్తాలో కానీ, లేకపోతే ఇలా ప్లాస్టిక్ కంటైనర్లో కానీ, లేదంటే మనకి జాడీలు ఉంటాయి కదా పనికిరాని జాడీలు, అవి అలాంటి వాటిల్లో చూసి పెట్టేసుకుంటే బాగుంటుంది. అయితే వీటిలో భద్రపరచుకున్నా కానండి మనం తడి అనేది లేకుండా చూసుకోవాలి. మూత పెట్టకూడదు. క్లాత్ కానీ వైట్ పేపర్ కానీ పైన పెట్టుకుని రబ్బర్ కానీ తాడుతో కానీ కట్టేసుకోవాలన్నమాట. అయితే ఇది ఇలా చేసుకున్నదంటే రోజు సాయంత్రం పూట పొద్దు పొద్దున పూట ఏదో ఒక టైంలో పొద్దున పూట కానీ సాయంత్రం పూట కానీ చక్కది ఉంటుంది కదండి, చక్క కర్ర కానీ లేకపోతే చక్కది గరిటె కానీ ఉంటే దాంతో తిప్పుతూ ఉండాలన్నమాట. ఎందుకంటే యాసిడ్ ఫామ్ అవుద్ది కాబట్టి పైకి పొంగకుండా అంతా మొత్తం మనం తయారు చేసుకుని ఫ్రూట్ పర్మనెంట్ అంతా మొత్తం కలుస్తూ ఉంటుంది. బాగా కలిసి మంచి బ్యాక్టీరియా అనేది తయారవుద్ది ఇందులోనూ. ఇది మొక్కలకి ఇవ్వటం వల్ల కూడా కాలుష్య లోపం అనేది కూడా మొక్కల్లో లేకుండా చూసుకోవచ్చండి మనం. ఇవన్నీ ఇలా క్లాత్ పైన ఇలా క్లాత్ వేసుకుని దీని చుట్టూత కట్టేసుకుందామండి. ఇలా కట్టుకున్న తర్వాత దీన్ని ఎండలో పెట్టకూడదండి, ఎండ పెట్టుకోవాలి. సాయంత్రం పూట కానీ పొద్దున పూట కానీ ఒకసారి తిప్పుకుంటూ ఉండాలి చక్క గరిటెతోటి. ఇదిగోండి, ఇది 15 రోజుల క్రితం తయారు చేసుకున్న అరటిపళ్ళతో చేసుకున్నదండి. ఇది సేమ్ అరటిపళ్ళు ఎంత తీసుకున్నానో బెల్లం కూడా అంత తీసుకున్నాను. పర్మనెంట్ బాగా అయిందండి ఇది. దీన్ని ఏం చేద్దామంటే ఇగో 5 లీటర్ల టిన్ అండి ఇది. టిన్ తీసుకున్నాను. లీటర్కి 1 స్పూన్ చొప్పున వేసుకుని కలుపుకుంటున్నాను. 3 ml కానీ 5 చిన్న మొక్కలకి అయితే 3 ml వేసుకోవచ్చు అండి, పెద్ద మొక్కకి అయితే 5 ml వేసుకోవచ్చు. నేను ఈవేళ గులాబీ మొక్కలకి ఇద్దాం అనుకుంటున్నానండి. ఇది
ఒక స్పూన్ 5 లీటర్లు కదండి ఇది, 5 స్పూన్లు వేసుకుంటున్నానండి. ఇది మనకు తొక్కలు ఉన్నా పర్వాలేదండి, తొక్కలతో సహా పిసికేసి కలిపేసుకోవచ్చు. ఐదు స్పూన్లు వేసేసుకున్న తర్వాత 5 లీటర్లకని ఇంకా చక్కగా రొడితే ఇలా కలిపేసుకుంటున్నాను. బాగాను కలిపేసేసుకుని దీన్ని మొక్కలకి ఇచ్చుకుంటూ పోయినండి. ఇంకా ఇదిగండి ఇలా తయారు చేసుకున్న దాన్ని ఇలాగ మొక్కలకి ఇస్తున్నాను అనమాట చుట్టూ తను. ఇలా మొక్కలు చుట్టూ ఇచ్చుకుంటే అండి బాగుంటుంది. ఆకుల పైన కూడా స్ప్రే చేసుకోవచ్చు అండి. ఇది ఇదండి ఇలా రెడీ చేసుకున్నానండి. ఇవాళ ఇలా మనం అన్ని పళ్ళతోనూ రెడీ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి, వేసవికాలం వెళ్ళే వరకు అంటే జూన్ నెల వచ్చే వరకు కూడా మనం ఈ లిక్విడ్ పోషకాలు 15 రోజులకు ఒకసారి ఇచ్చుకుంటా ఉంటే బాగుంటుంది. ఇదేనండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.